కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. వేద పండితులు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం. అలాగే మంత్రివర్యులు శ్రీ తుదిల శ్రీధర్ బాబు గారికి కూడా సాదర స్వాగతం చెప్తూ ఉన్నాం. హైదరాబాద్ నగర అభివృద్ధిలో పాలు పంచుకుంటూ మన హైదరాబాద్ నగరాన్ని ఇంకా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుంటూ అభివృద్ధి పదంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మన హైదరాబాద్ని రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పల్లెలు పట్టుగొమ్మలు అని అప్పుడు అన్నాం, కానీ ఇప్పుడు పట్టణాలే మనకి పట్టుగొమ్మలుగా తయారవుతున్నాయి. పట్టణాల్లోనే మన జనాభా ఉంది కాబట్టి పట్టణాలు ఇంకా కూడా డెవలప్ అవ్వాలి. హైదరాబాద్ నగర అభివృద్ధి మనకి చాలా కీలకం. మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలోనే కాకుండా భారతదేశ అభివృద్ధిలో కూడా మన హైదరాబాద్ అభివృద్ధి చాలా కీలకం. ఎందుకంటే హైదరాబాద్ మన భారతదేశానికి నడిబొడున ఉంది. హైదరాబాద్ నగర అభివృద్ధి అనేది మన భారతదేశానికి కూడా చాలా కీలకం. గౌరవ ముఖ్యమంత్రి గారు పూజా కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేసి బైరాముల్ రెండవ స్థాయి ఫ్లైఓవర్ని వారు ప్రారంభిస్తూ ఉన్నారు, శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. 194 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ 1.8 కిలోమీటర్ల పొడవు ఉండి చాలా సుందరంగా ఈ ప్రాంతం ఇంకా అందంగా కనిపించడానికి, అలాగే ట్రాఫిక్ సజావుగా సాగడానికి కూడా దోహదపడుతూ ఉంది. ఈరోజు ఈ ఫ్లైఓవర్ని ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చేశారు. ఈ ఏరియాలోనే కాకుండా మనకి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ తగ్గడానికి, ట్రాఫిక్ సజాగా జరగడానికి, అలాగే పొల్యూషన్ తగ్గడానికి, మనకి ట్రాఫిక్ టైం కూడా తగ్గడానికి ఈ ఫ్లైఓవర్ మనకి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా కనిపించడానికి కూడా ఈ ఫ్లైఓవర్స్ మనకి చాలా అత్యద్భుతంగా దోహం చేస్తాయి. కాబట్టి ఇంకా ఇలాంటి 40 ప్రాజెక్టులు చేపట్టింది జిహెచ్ఎంసీ. దాంట్లో 34 కంప్లీట్ అయిపోయాయి. ఈరోజు 35 మనం ప్రారంభోత్సవం చేసుకుంటూ ఉన్నాం. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే స్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు జిహెచ్ఎంసీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. శిలాఫలకాన్ని ఆవిష్కరించి గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదకి వచ్చేస్తారు. వారితో పాటుగా హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి ఆర్ గద్వాల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఎమ్మెల్సీ సురభి వాణి గారి, పట్న మహేందర్ రెడ్డి గారు.